వెల్కమ్ టు తెలుగు ఛానల్. మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ ఇంకొక చెప్పి నేర్చారా? ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు. ఉల్లిపాయ ఇంకొక చెప్పు ఎందుకు ఏడుస్తామో తెలుసా? తన వెనకాల ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఒకడేమో టమాటో, ఇంకోడు ఐస్. అడవిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఒకడేమో టమాటో, ఇంకోడు ఐస్ క్రీమ్, మరొకడు ఐస్ క్రీమ్. ముగ్గురు కలిసి హ్యాపీగా ఉన్నారు. ముగ్గురు కలిసి పార్క్ వెళ్దామని అనుకుంటారు. ఆ పార్క్ వెళితే ఏమవుతుంది తెలుసా? ఎండాకాలంలో మన వాతావరణం ఎట్లుంటుందో తెలుసా? మనకు తెలుసు కదా. వేడిగా ఉంటారు. అప్పుడు ఎండాకాలంలో ఐస్ క్రీమ్ కట్ట ఐస్ క్రీమ్ కరిగిపోతూ ఉన్నానంట. ముగ్గురు ఇద్దరు ఉల్లిపాయ టమాటో ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారంట. ఒక దారిలో ఒక చిన్న బాబు ఉన్నారంట. ఆ బాబు బంతితో విగిరేశారంట. విగిరేస్తే అప్పుడు టమాటో కింద పడిపోయారంట. ఇద్దరు స్నేహితులు లేదని బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్తున్నారంట. వెళ్తుంటే రాత్రిలో తన ఫ్రెండ్స్ లేదని ఏడుస్తూ ఉన్నారంట. ఏం తినలేదంట. ఏం తినలేకపోతే అప్పుడు ఒక వెలుగు కనిపిస్తుందంట. ఆ వెలుగు ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటావు, నువ్వు చనిపోయాక చుట్టూ పక్కన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు అన్నారు.